అలాగే మనం ఎవరిని ఏమి అనకూడదు, ఎందుకంటే అందరూ బ్రహ్మలే. కూర్చున్నా, నుంచున్నా, మాట్లాడినా, ఏ తలంపు వచ్చినా బ్రహ్మలోంచే. అందుగురించి అందరూ బ్రహ్మజ్ఞానులే, ఎవరు మాట్లాడినా బ్రహ్మలోంచే. అందుగురించి ధ్యానం ఆనందమే, కానీ ధ్యానంగా నువ్వు ఎలా ఉండాలి? ధ్యానంగా ఉండాలి అంటే సబ్జెక్ట్ వైజ్గా రావాల్సింది. చూడండి, ఒక్కొక్క క్లాస్ నుంచి వచ్చారా లేదా? సత్సంగులు అందరికీ చూస్తున్నాను, ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందుకుంటున్నారు. ఏది వాడుక భాషలో, శాస్త్ర భాష లేకుండా అనుభవ భాషను వాడుకుంటున్నారు కాబట్టి మీకు ఎంత తేలిగ్గా అందుతుంది. శాస్త్రం వలన కొంత నేర్చుకోవాలి, ఆ పండితులు ఉండాలి, నేర్చుకోవాలి, అది కరెక్టే. కానీ మీ అదృష్టం ఏంటంటే సులుగా అందింది, నాకు సులుగానే అందింది, మీకు సులుగానే అందింది. మీ అదృష్టం నా అదృష్టం, మనం అందరం నేనే అంతగా ఉండగలుగుతున్నాం. అందుగురించి శాస్త్రం గొప్పదే, మహాత్ములు గొప్పవారే, ప్రతి ఒక్కళ్ళు దేవుడే, బ్రహ్మం లేని చోటే లేదు. ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మస్వరూపాలే. అప్పుడు మనకు ఒంటి మీద లేదు, అందలేదు. ఆ మహాత్మ దగ్గర ఉన్నా ఎలా అంటేనమ్మా, ఇలా ఇలా అలా వచ్చేస్తారు. ఎలా అందుతుంది ఇక్కడ అంటే, రోజు వస్తున్నారు, రోజు ఇదే పాటలా ఉంటున్నారు, ఇంటి దగ్గర పుస్తకాలు చదువుకుంటున్నారు, డివిడి వింటున్నారు, యూట్యూబ్ చూసుకుంటున్నారు, రోజుని వాట్సాప్ అంటున్నారు, ఫేస్బుక్ అంటున్నారు. ఇన్ని కథలు నా పక్కన కూర్చుని, నేను అమ్మ ఒకటే, నేను అమ్మ ఒకటే అని మనం ఫోటోలు తీసుకున్నాం. ఇన్ని ఇక్కడ జరుగుతున్నాయి. మరి ఇటు లౌకికంగా తత్వ విచారణ ఎలా జరుగుతుంది? సత్సంగంలోని అన్ని రకాలుగానే జరుగుతాం. అమ్మ బాగుంది, అమ్మ ఈ చీరలో బాగున్నారు, అమ్మ అలా ఉన్నారు, ఇలా ఉన్నారని మీ మనస్సుని అమ్మ మీద పెట్టేసుకున్నారు. అమ్మ ఎందు శరణాగతి పొందుతున్నారు కాబట్టి సర్వం బ్రహ్మమయంగా ఉండగలుగుతున్నారు. ఆలోచించుకోండి మీరు, ఇది విగ్రహారాధన లెక్కే. ఈ శరణాగతిలోంచి మీతో మీరు ఉండగలుగుతున్నారు. ఎలాగా? అమ్మ అంటే ఇష్టం, విశ్వాసం. ఆ విశ్వాసంతో అమ్మ ఏం చెప్పినా కరెక్టు అంటున్నారు. ఈ కరెక్ట్లోంచి మీలో ఉన్న పరమాత్మను మీరు చూసుకుండరా, మీరు మీతో ఉండండరా అనేటప్పటికీ అంటున్నారు. అది ఈ జీవన విధానం అంతా నచ్చి ఇక్కడికి వస్తున్నారు. నేను మీరు ఒక్కటే అని, నేను మీరు ఒక్కలాగే ఉన్నామని, అన్ని రోజు నా నడతా మీ నడతా ఒక్కలాగే ఉండి నచ్చుతాం. ఇక్కడ గురు శిష్యులు భేదం లేదు, గురువు లేడు, శిష్యులు లేడు. గురువు మనలో ఉన్నాడు, సద్గురు ఆడెప్పుడు ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అన్నింటా ఉన్నాడు, ప్రతి జీవి తానుగా ఉన్నాడు. ఆ సద్గురు మనలో ఉన్నాడని తెలుసుకోవటం వలన హాయిగా ఉండగలుగుతున్నాం. మాయ కూడా లేదు. ఆ మనలో ఉన్న పరమాత్మ ఏం మాట్లాడితే ఆ మాటలే విన్నాం, ఏం చేస్తే అదే చెప్తాం, హాయిగా ఉండగలుగుతున్నాం. మాయలో గొడవ లేదు మనకి, మాయను మాయం చేసేస్తాం. బ్రహ్మంగా ఉండబట్టే కదా మాయ మాయమైపోతుంది. మాయం మన దగ్గర రావట్లేదంటే బ్రహ్మంగా ఉండబట్టే కదా, లేకపోతే మనం ఎలా ఉండగలమా? పరమాత్మ తప్పించి ఏ భావంలో లేవు మనకి. ఎటు చూసినా ఆనందం, ఎటు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఆనందం. చిన్న పెద్ద అని కాదు, ఏ సబ్జెక్ట్ చెప్పుకున్నా బ్రహ్మంలో ఉందే కదా. పరమాత్మే మాట్లాడుతున్నాడు, ఆడే అంటున్నాడు, ఆడే మాట్లాడుతున్నాడు, ఆడే చూస్తున్నాడు, ఆడే చెప్తున్నాడు. అన్ని ప్రతి ఇంద్రియానికి ఆయన జోడించి మనం ఆనంద బ్రహ్మగా మిగులుకొలుగుతాం. ఇప్పుడు మీకు ఈ రోజులు బాగున్నాయి అవునా కదా? ఈ రోజులు ఎందుకు బాగున్నాయంటే మీరు తిన్నంగా బ్రహ్మంగా మిగులుతున్నారు కాబట్టి మీకు ఈ రోజులు బాగున్నాయి. ఆ రోజులు మీ మనసుతోటి మీరు ప్రయాణం చేసేవారు కాబట్టి జీవితం అంతా మీ మనసుతోటే ప్రయాణం చేశారు అంతకుముందు. దాంతో మీకు చికాకులు, ఆలోచనలు, ఆ భావనలు అంతా మార్చుకోండి. నేనే కష్టపడుతున్నాను, నాదే ఇదంతా, ఇవన్నీ ఇప్పుడు ఏముంది, ఇదంతా పరమాత్మదే అన్న భావన ఎలా తెలిసింది? ఈ దేహం నేను కాదు, నేను పరమాత్మనే అన్న భావన మీకు అనుభవంలో ఉంది కాబట్టి తెలియబడతాం. ఇప్పుడు అనుభవిస్తున్నారు కాబట్టి, లేకపోతే రాదుగాక రాదు. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మనన్నప్పుడే తెలియబడుతుంది. ముందు
కొటేషన్ ఇచ్చేయాలి. దేహం నువ్వు అనుకుంటే అంత ఒళ్ళక్కే, దేహం నువ్వు కాదు నువ్వు దేవుడువు. ఇన్నాళ్ళు నీకు తెలియక దేహం నువ్వు అనుకున్నావు. నువ్వు అనంతంలో ఉన్నావు, అనంతత్వమే నీలో ఉంది, అందరిలో ఉంది, అంతగా ఉంది అనేటప్పటికీ తేలికవుతుంది. ఎవరిని చూసినా ఒక్కలాగే ఉంది. లోకం ఏంది, ఇప్పుడు మనకు భయం లేదు. మనం చూసి ఎవరో భయపడలేదు, మనం లోకాన్ని చూసి భయపడలేదు. ఎందుకంటే వాళ్ళు మనం ఒక్కటే అన్నాక ఏ భావంలో లేవు, అందరూ హాయిగా స్నేహంగా ఉండగలరు. అది బ్రహ్మ భావన యొక్క అర్థం. అది ఈ దేహం నేను కాదు అన్న అర్థం. ఇది ఈ దేహం నేను కాదు, ఇంకెవడో ఉన్నాడు, ఎవడో దేవుడే మనలో ఉన్నాడు అని తెలియపడతాం. అర్థమైందా? ఎవరినైనా అనరు కదా వాళ్ళందరూ. అప్పుడుకు నీకు నువ్వు ఇంకా ఎదగలేదు, నువ్వు పరిపక్వత చెందలేదు. భావాలు మనసు భావాలతో ఉన్నావు. ఇప్పుడు బ్రహ్మభావంతో ఉండడానికి ఏ శాస్త్రం చదువు. ఇప్పుడు అంతకుముందు చెప్పిన వాళ్ళు అన్నీ కలిపి అప్పుడు మనకు అర్థం లేదు కానీ అయ్యి ఒకటే అంటారు. అసలు సృష్టిలో అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు మహాత్ములు. సృష్టి అంత, సృష్టిలో అన్నీ ఉంటాయి. మనకెందుకు? మనం తీసుకోవాల్సింది తీసుకోవాలి. ఎందుకంటే మనం బాగోలేదని వాళ్ళని మనం అనకూడదు కదా. వాళ్ళు మహానుభావులే, మనం పరిపక్వ చెందలేదు అన్నది మనకు తెలీదు. వాళ్ళని పెట్టేస్తాం అన్నమాట. అది ఆ తప్పులు చేయకుండా ఎల్లవేళ్ళా కూడా ఈ దేహభావం లేదు అన్నది మీ ఒపీనియన్గా పెట్టుకోండి. దేహభావం లేదు కాబట్టి మీరు పరమాత్మగా ఉండబట్టి ఇంత ఈజీగా 9 అయ్యేటప్పటికి రాగలుగుతున్నారు. 9-11 కూర్చుని చక్కగా వినగలుగుతున్నారు. ఎలాగా? అమ్మంటే ఇష్టం మీద ఒక విశ్వాసం, అమ్మే అన్నీ చేస్తున్నారు. అలాగా మీరు ఆ పని చేసినా మనం అందరం ఒక్కలాగే సహోదరులుగా ఉన్నాం కాబట్టి, స్నేహత్వంగా ఉన్నాం కాబట్టి అలజడి లేదు. ఇక్కడ మీకు హెచ్చు తగ్గులు లేదు. హెచ్చు తగ్గులు ఉంటే తేడాలు వచ్చు. ఎవరికి నచ్చినట్టు ఆవిడ సుఖాసనంలో కూర్చుంటాం. మరి ఈజీగా ఉందా లేదా ప్రయాణం? లేకపోతే అలజడే కదా. అందుగురించి సత్సంగులు అందరూ కూడా బ్రహ్మ స్థితిలో ఉండగలుగుతున్నారు. జీవన్ముక్తి ఊరికే వచ్చేస్తుందా అంటారు. ఊరికే రావటం ఏంటి? ఊరుకుంటమే జీవన్ముక్తి. వేదాలు సారమే జీవన్ముక్త స్థితి. అయి తెలియట్లేదు, దేహం నేను కాదు అని ఎప్పుడైతే నువ్వు వేదాంతంగా ఉంటావు అదే జీవన్ముక్త స్థితి. ఎన్ని చదివినా ఎన్ని విన్నా నువ్వు నీ ప్రయత్నంలో 24 గంటలు ఏ క్షణం వదలకుండా ఉంటావు అదే జీవన్ముక్త స్థితి. ఎక్కడో మహాత్ముడికి వస్తుందంట, మనకు కుదరదంట. అంటే మహాత్ముడు మాత్రం మానవుడు కదా, భగవంతుడు కాదా, పరమాత్మ కాదా? నువ్వెంతో వాళ్ళు అంతే. వాళ్ళకి శ్రద్ధ ఉంది, సుకృతం బాగా ఉంది, శ్రద్ధ ఎక్కువగా ఉంది. మనకు సుకృతం ఉంది, శ్రద్ధ ఉంది, అందువల్ల మనం బాగుంటాం. అందరిలాగే ఉండండి మామూలుగానే. ఎవరు ఎలా మాట్లాడినా అలాగే అమ్మా అంటే ఈయన వెళ్ళినట్టు వదిలేండి. చక్కగా మీ తత్వానికి మీకు అనువదించుకుంటుంది మీ మనసు. మరి సంక్రాంతికి మీకు ఏదైనా హుషారు ఉందా? ఏమీ లేదు. ఎందువల్ల లేదు? అంతకుముందు మనసుకు సంక్రాంతి అంటే అదో పండుగ పండుగని ఎగిరేది. ఇప్పుడు పండుగ అంటే ప్రతి క్షణం కూడా పండుగే. జీవబ్రహ్మైక స్థితిలో ఉంటున్నారు. పండుగ రోజు మామూలు రోజు అని మనకు లేదు. ఏ గడి అయినా సరే పరమాత్మ గడి మనం ఉన్నంతసేపు ఆ పరమాత్మ తత్వంలోనే ఉండాలి. ఏ వ్యవహారం చేసినా భగవంతుడే చేయించున్నాడు, అన్నీ భగవంతుడే 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 అన్న తత్వంలో ఉన్నాం కాబట్టి వెనకడుగు లేకుండా హ్యాపీగా ఉండగలుగుతాం. ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటేగా మనం మిగలాలి. మిగతా అంతా బ్రహ్మే. ఆ బ్రహ్మలో మనం ఉన్నాం, మనలోని అంతటా ఉంది. సృష్టి స్థితి లయం కారణం మనమే. అందుగురించి అందరూ బ్రహ్మజ్ఞానులే, అందరికీ వందనాలు. సృష్టి యావత్తు పరమాత్మదే. ఆ పరమాత్మ యొక్క ఆటలో మనం కూడా వచ్చాం కాబట్టి మనం కూడా ఈ మాయని తొలగించుకోలేం. తప్పించుకుంటా దాని చెంతగా జారకుండా బ్రహ్మం 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 అనుకుంటా, అన్నీ బ్రహ్మే అన్నీ బ్రహ్మ అనుకుంటా అంటే మాయ కూడా మన దగ్గరికి చేరదు. మాయలోనే
మనం మాయతోటే వచ్చాం, కానీ మనలో బ్రహ్మ ఉంది, ఆ బ్రహ్మంగా మిగలాలి. జీవన్ముక్తురాక ఏమవుతుంది? ప్రతి ఒక్కళ్ళు జీవన్ముక్తురే, అది తెలుసుకోవట్లేదు. మాకేమీ రాదమ్మా, మీకంటే వచ్చు అంటే అది మీకు రావటమేంటి, నాకు మా నువ్వు నాకు రావటం ఏంటి, మీకు మానేటేంటి? మీరు బ్రహ్మలే, నేను బ్రహ్మే, ప్రతి